హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్లో మీరు వీడియోస్, సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఏపీలో టెట్ నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ వీడియోస్ వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీఎస్ టెట్ వాళ్ళకి కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు కోల్బర్గ్ నైతిక వికాసము. ఖచ్చితంగా దీని నుంచి, ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్లో ఇక సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే లారెన్స్ కోల్బర్గ్, ఇతడు అమెరికా దేశస్థుడు, ఎక్కడ చదివాడు అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో. ఇతడు ఒక మనోవైజ్ఞానికవేత్త. ఇతడు ఏం చేసిండంటే 100 మంది వివిధ సంస్కృతులు అంటే కల్చర్స్ గల 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలను తీసుకోవడం జరిగింది. వాళ్లకు సందిగ్ధకరమైన పరిస్థితులను కల్పించిండు. కల్పించి వారి సమాధానాల విశ్లేషణల ఆధారంగా 3 స్థాయిలను 6 దశలను తెలియజేశాడు. అంటే వాళ్ళను ఒక రకమైన పరిస్థితులు కల్పించి వాటికి నియమాలు, శిక్ష, అవసరాలు, కోరికలు లాంటి వాటిపై వారి ప్రతిస్పందనలను తెలుసుకొని ఆయన ఏం చేసిండంటే 3 స్థాయిలను 6 దశలను తెలియజేశాడు. ఇతని యొక్క గ్రంథాలు, లారెన్స్ కోల్బర్గ్ యొక్క గ్రంథాలు ఏంటి అంటే ద ఫిజియాలజీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్, 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఒకటి, మొదటిది ద ఫిజియాలజీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్, రెండవది మెజర్మెంట్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్. ఇక నైతిక వికాసం పిల్లల్లో చాలా మందకొడిగా జరుగుతుంది. అంటే పిల్లల్లో చాలా స్లోగా డెవలప్మెంట్, నైతిక వికాసం అనేది తెలుసుకుంటూ ఉంటారు. పరిసరాల ద్వారా, ఇంట్లో, కుటుంబం ద్వారా అలా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మరియు పిల్లలలో ప్రజ్ఞా వికాసం కూడా పరిమితంగా ఉంటుంది. చిన్నప్పుడు అలాగే ఉంటుంది, పెరిగే కొద్దీ ప్రజ్ఞ అనేది తెలుసుకోవడము, నైతిక వికాసము, ప్రజ్ఞ అనేది వికాసము అనేది పెరుగుతూ ఉంటుంది. మారల్ అను ఆంగ్ల పదము మారస్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. దీనికి లాటిన్ భాషలో ఆచార వ్యవహారాలు లేదా జానపద విధానాలు అని అంటారు. మారల్ అనే ఆంగ్ల పదము మారస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇది లాటిన్ భాషలో దీనికి అర్థం ఏంటంటే ఆచార వ్యవహారాలు లేదా జానపద విధానాలు అనే అర్థము. చిన్నపిల్లల్లో మామూలుగా అయితే అంతరాత్మ అనేది ఉండదు. వారికి అసలు నైతిక విలువలు అనేవి అసలు తెలియదు. చిన్నపిల్లల్లో అంతరాత్మ అనేది ఉండదు. వాళ్ళు చెప్పుకోవడం, అంతరాత్మ అనేది వారికి తెలియజేయడం అనేది ఉండదు. నైతిక విలువలు అనేది అస్సలు తెలియదు. కానీ తర్వాత వాటిని ఇతరుల నుండి, సమాజం నుండి కానీ, కుటుంబం నుండి కానీ, అలాగే పాఠశాల నుండి కానీ నేర్చుకోవడం జరుగుతుంది. పెరుగుదల అనేది మానసికంగా అలాగే శారీరకంగా జరుగుతున్న కొద్దీ నైతిక విలువలు అనేవి తెలుస్తూ ఉంటాయి. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస దశలు 6 స్థాయిలు 3. ఫస్ట్ స్థాయిలు తీసుకుందాం, తర్వాత దశలుగా దాన్ని విభజించడం జరిగింది. ఫస్ట్ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవది సాంప్రదాయక స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది మళ్ళీ 2 దశలుగా ఉంటుంది. అలాగే సాంప్రదాయక స్థాయి కూడా మళ్ళీ 2 దశలుగా ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిని కూడా మళ్ళీ 2 దశలుగా విభజించడం జరిగింది. మొత్తం 3 స్థాయిలు 6 దశలు. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు టెట్లో అడగడం జరిగింది. 3 స్థాయిలు ఉన్నాయి, అలాగే 6 దశలుగా కోల్బర్గ్ నైతిక వికాసం అనేది విభజించబడింది. మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. రెండవది సాంప్రదాయక స్థాయి, ఇది 11 నుంచి 13 సంవత్సరాలు ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇది 14 నుంచి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక పూర్వ సాంప్రదాయక స్థాయిలో మొదటి దశ, ఇది 2 దశలుగా ఉంది కదా, మొదటి దశ విధేయత శిక్ష ఓరియంటేషన్ ప్రకారం ఉంటుంది. అంటే ఇది ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి, ఉపాధ్యాయుల నుండి తప్పించుకోవడం కోసం మాత్రమే పెద్దలను గౌరవించి విధేయతను చూపిస్తారు తప్ప మంచి పనులు చేయడానికి కాదు. ఈ దశలో
శిశువుకు నీతి, దండన, భయం, కోపం అలవడుతుంది. ఈ దశలో ఒక పని తప్ప ఒప్ప, అంటే తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అనేది వచ్చే పర్యవసనాన్ని బట్టి ఆలోచిస్తారు. అంటే ఏం జరుగుతుంది అంటే అయ్యో నన్ను కొడతారేమో అనే భయంతోనే చేస్తాడన్నట్టు. తన తండ్రి కోప్పడతాడని ఆయన వచ్చే సమయానికి హోంవర్క్ చేయడం ఒక ఉదాహరణ. అంటే వచ్చేసరికి మా నాన్న నన్ను కొట్టేస్తాడేమో అనే భయంతో అతడు వెళ్ళి హోంవర్క్ చేసుకోవడానే ఏ స్థాయికి సంబంధించింది అంటే పూర్వ సాంప్రదాయక స్థాయికి సంబంధించిందని చెప్పాలి. అందులో ఏ దశకి సంబంధించింది అంటే మొదటి దశ విధేయత, శిక్ష, ఓరియంటేషన్కి సంబంధించిందని చెప్పుకోవాలి. ఇందులో మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రధానోపాధ్యాయుడికి దండనకు భయపడి ప్రార్థన సమయానికి హాజరు కావడము, అలాగే పరీక్షలో కాపీ కొడితే ఇన్విజిలేటర్ పట్టుకుంటాడని కాపీ కొట్టకపోవడము అనేది కూడా శిక్షకు సంబంధించింది. అంటే కొడతారేమోనన్న భయంతో శిక్షకు భయపడి ఆ భయం వల్లనే తప్పులు చేయకూడదు అని మాత్రమే తెలుసుకుంటారు. అది చేస్తే తప్ప ఒప్ప అనేది కాకుండా చేస్తే కొడతారు, శిక్షకు మాత్రము భయపడి వాళ్ళు ఆ దండనను శిక్షను తప్పించుకోవడానికి మాత్రమే ఆ తప్పును చేయకపోవడం అనేది జరుగుతుంది. ఇక రెండవ దశ సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్. అంటే ఈ దశలో శిశువు కేవలం బహుమానాలు పొందే ఉద్దేశంతో పనిచేస్తారు తప్ప నీతి ఏమాత్రం ఉండదు. అంటే ఒక పని చేస్తే వాళ్ళు చాక్లెట్ ఇస్తారా, బిస్కెట్ ఇస్తారా, ఏదైనా గిఫ్ట్ ఇస్తారా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఒక పనిని చేస్తారు తప్ప దానివల్ల అతడికి ఏమాత్రం అది చేస్తే తప్పు అది చేస్తే ఒప్పు అని తెలియకుండానే ఒక బహుమతి కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే హోంవర్క్ చేయడం. అంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు అంటే మా నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నాడు అంటే హోంవర్క్ చేసేద్దాం అని చేయడం. ఈ దశలోని పిల్లవాడికి పరస్పర ఇచ్చిపుచ్చుకునే భావన ఉంటుంది కానీ అది నిజానికి సానుభూతి, ఉదారత, కరుణ వల్ల కాదు. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఓన్లీ అతన్న గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అనే ధోరణిలో మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కానీ అతనికి ఎలాంటి కరుణ, ఉదారత అలాంటి భావాలు ఏముండవు. దానికి కారణం స్వయంతృప్తి, ఒక విధంగా చెప్పాలంటే బేరసారాలు ఆడటమే. నీవు కారు బొమ్మ నాకు ఇస్తే నీకు ఆడుకోవడానికి వీడియో గేమ్ నేను నీకు ఇస్తాను అంటే ఇచ్చిపుచ్చుకోవడము వల్ల సంతృప్తి చెందుతారు దానివల్ల. కాబట్టి ఇందులో ఎక్కడ సానుభూతి అనేది కనిపించదు, కరుణ అనేది కనిపించదు. ఇక ఇట్లా ఎక్కడికైనా వెళితే ఏదైనా ప్రయోజనం కోసం మాత్రమే వెళ్ళడంని కూడా ఇందులో సెకండ్ భాగము అంటే బహుమతుల కోసము సహజ సంతోషం అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్ అంటే రెండవ దశ కిందకి వస్తుంది. ఇక రెండవ స్థాయి సాంప్రదాయక స్థాయి, ఇది 11 నుంచి 13 సంవత్సరాలు ఉంటుంది. మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం ఇందులో ఫస్ట్ దశ. రెండవ స్థాయిలో మొదటి దశ ఏంది అంటే మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం. రెండవ దశ అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ. అయితే సాంప్రదాయక స్థాయిలో కొద్దిగా బాలుడికి అవేర్నెస్ రావడం జరుగుతుంది, కొద్దిగా ఏజ్ పెరుగుతుంది, అలాగే అవేర్నెస్, నైతిక విలువలు తెలియడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడే. ఇక ఇతరులు తమ నుంచి ఏ ప్రవర్తన అయితే ఆశిస్తారో అదే ప్రవర్తనను ప్రదర్శిస్తారు. ఈ దశలో పిల్లలు ఇతరుల నుండి మంచిని, చెడును ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. ఇతరులు తమ నుండి ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని అలాగే ప్రవర్తించి మంచి పేరును తెచ్చుకోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులకు సహాయం చేయడం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లోకి వెళ్ళి సరే ఇవి పనులు చేస్తే మంచిది అని చెప్పేసి ఇంట్లో పనులు చేయడము, తనకి ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల కోసము, ఫ్రెండ్స్ కోసము, చుట్టుపక్కల వాళ్ళ కోసము సహాయం చేయడము, అలా చేయడం అనేది, అలా చేయడం వల్ల అందరూ అతన్ని మెచ్చుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా మంచి బాలుడు అనే పేరు వచ్చేస్తుంది. ఎవరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడము, చదువుకోవడము ఇలాంటివన్నీ మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం కిందికి వస్తాయి. కాబట్టి సాంప్రదాయక స్థాయిలో మొదటి దశ మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం. నెక్స్ట్ ఇక రెండవ దశ అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ. ఈ దశలో ఇతరులు చెప్పిన వాటికి విలువనిచ్చి మారు మాట్లాడకుండా
గౌరవించే ప్రయత్నం చేస్తారు. అంతేకాక సమాజం ఆమోదించే చట్టం, గౌరవం, ధర్మం, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తిని పాటిస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా రోడ్డు దగ్గరికి వెళ్తున్నారనుకోండి, రోడ్డు దగ్గరికి వెళ్ళగానే సిగ్నల్స్ పడతాయి, సిగ్నల్స్ పడినవి మనం ఆగాలి అనేది ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. అది ఒక క్రమశిక్షణ, సమయపాలన లాంటిది. పాఠశాలకి టైంకి వెళ్ళడము అనేది సమయపాలన. ఎవరిని, దేశాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడము, ఇది దేశభక్తిని చాటుకుంటుంది. ఇలాంటివన్నీ ట్రాఫిక్ నియమాలు, రోడ్డుకి ఎడమ వైపే నడవడం, జాతీయ గీతాన్ని పాడేటప్పుడు నిలబడడం, సెల్యూట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే ఇతడు విలువనిస్తున్నాడు, గౌరవాన్ని గౌరవించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇతడు నాలుగో దశకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించవచ్చును. ఇతడు మారు మాట్లాడకుండా విలువనిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా సమాజం ఆమోదించేవైనా పనులను చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ సాంప్రదాయక స్థాయిలోని రెండవ దశకు చెందిన వ్యక్తి. ఇక మూడవ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది 14 నుంచి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో కూడా రెండు దశలు ఉంటాయి. మొదటి దశ వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటివి. అంటే కొద్దిగా డెవలప్ అయిన ఉన్న వ్యక్తులు ఈ స్థాయికి సంబంధించిన వారై ఉంటారు. ఈ దశలో ఇతర హక్కులను గౌరవించడం మరియు వారిని ఇబ్బంది పెట్టకుండా వారి పరస్పరం అర్థం చేసుకునేటట్లు చేయడం. ఈ దశలోని వారు సమాజ ప్రయోజనాల కోసం తమ ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మొదట తాను నచ్చిన పనినే చేయాలనుకుంటాడు, కానీ అది సమాజ అంగీకారం కాదు అని నమ్మితే తన ప్రవర్తనను ఖచ్చితంగా మార్చుకుంటాడు ఈ స్థాయిలోని వ్యక్తి. ఉత్తర సాంప్రదాయ స్థాయి మొదటి దశ అంటే ఇది ఆల్మోస్ట్ 5వ దశ అన్నట్టు. ముందు రెండు దశలు అయిపోయాయి, ఇది 5వ దశ. లేకపోతే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ ఏం చేస్తాడంటే ఇందులో ఉన్న వ్యక్తి తన ప్రవర్తనను తాను అనుగుణంగా కాకుండా సమాజం కోసం ఏదైతే ఉంటుందో దానిని నమ్మి దానికి విలువనిస్తూ ఆ సమాజానికి అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకోవడం జరుగుతుంది. విద్యలో ప్రైవేటీకరణను మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి విద్యార్థి సమాజ ప్రయోజనాల దృష్ట్యా సరేనని అంగీకరించడం జరుగుతుంది. ఇక రెండవ దశ, ఇందులో ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని రెండవ దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి. అంటే ఈ దశలో చక్కని సమాజ యోగ్యమైన లక్షణాలైన న్యాయం, కరుణ, సమానత్వం లాంటివి ఏర్పడతాయి. మొత్తం లెవెల్లో ఈ లెవెల్కి చేరుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇది సమాజంలో ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరియు ఈ దశలో ఉన్న వ్యక్తికి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ దశలోని వ్యక్తి తన అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుని ప్రవర్తిస్తాడు. తనకు పూర్తిగా అంగీకారమైతేనే పనులు చేయడం జరుగుతుంది. తనకు నచ్చిన కోర్సును చేయడం, తనకు నచ్చిన ఉద్యోగాన్ని మాత్రమే చేయడం, ఇతరుల కోసం అస్సలు ఎలాంటి పనులు చేయకపోవడం జరుగుతుంది. కోల్బర్గ్ ప్రకారం చిన్న పిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు. అంటే పెద్దవారు మాత్రమే ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుతారు. ఆటోమేటిక్గా ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే 14 నుంచి 21 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నైతిక విలువలు తెలిసిన వ్యక్తిగా అప్పటికే అభివృద్ధి చెందుతారు. సో 6వ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, సమాజం మీద అవేర్నెస్ వస్తుంది, నైతిక విలువలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నది అనేది పూర్తి అవగాహనతో తెచ్చేస్తారు. కాబట్టి తనకు నచ్చిన కోర్సును, తనకు నచ్చిన ఉద్యోగాన్ని, తనకు నచ్చిన చదువును ఎంచుకోవడం జరుగుతుంది. అలాగే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇంకా సమాజంలో ఈ 6వ స్థాయికి చేయడం అనేది కొద్దిగా కష్టమైనదే. ఎందుకంటే చాలామంది గొప్ప వ్యక్తులు మాత్రమే ఈ స్థాయిని చేరుకొని వాళ్ళ అంతరాత్మ చెప్పిన విధానాన్ని మాత్రమే అమలై సక్సెస్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కనుక ఏదైనా క్లాసెస్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.